नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्यांशालु बेनामी आस्तुदारुल्नि वदलं प्रधानी मोडी वेल्लडि नोट्ल मारिपिडिपै प्रत्येक कंट्रोल रूम सीएम चंद्रबाबु नायडु वेल्लडि चंद्रबाबु पालना दक्षततो राष्ट्र अभिवृद्धि टीडीपी राष्ट्र अध्यक्षुलु कड़ा वेंकटराव एओबी एनकाउंटर पच्ची बोटकम न्याय विचारणकु ओपीडीआर डिमांड नालुगो रोजु तप्पनि अवस्थलु बैंकुलु एटीएंल वद्द जनं पडिगापुलु इक वार्तल्लोनि विवरणलोकि वेल्दां పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనం నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా బెనామీ ఆస్తుదారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా గోవాలో పర్యావరణ రహిత విమానాశ్రయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నల్లధనంపై మోడీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పెద్ద నోట్ల రద్దుపై తాను తీసుకున్న నిర్ణయానికి యావత్ దేశం బాసటగా నిలిచిందని ఇందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అయితే చాలా మందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అవన్నీ తాత్కాలికమేనని పేర్కొన్నారు. నల్లధన కుబేరుల వద్ద ప్రతి పైసా దేశానికి చెందిందేనన్నారు. దేశ సంపదను కొల్లగొట్టిన వారిని గుర్తించి పట్టుకోవడమే కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా చెప్పుకొచ్చారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువగా ఉంటే ఆర్బీఐతో మాట్లాడి తగినంత నగదు ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. నోట్ల మార్పిడిపై ముఖ్యమంత్రి ఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నోట్ల మార్పిడిపై ప్రజల్లో కలుగుతున్న పలు సందేహాలు నివృత్తులు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సివిల్ సప్లై కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే లీడ్ బ్యాంక్ మేనేజర్లతో ఓ సమావేశం కూడా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో అవసరానికి మించి ఉప్పు నిల్వలు ఉన్నాయని, ఉప్పు కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి కళా వెంకటరావు మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే దానిని ప్రతిపక్ష వైసీపీ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఎంతసేపు ప్రత్యేక హోదాపైనే మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలే తప్ప ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. స్వలాభం కోసమే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారని దుయ్యబట్టారు. 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని, అయితే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమేనని, అది కొన్నాళ్లే ఉంటుందని చెప్పారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందని వివరించారు. ఐఐటి తిరుపతిలో వస్తే, ఐఐఎం విశాఖపట్నంలో వస్తే, మరి పెట్రోలియం యూనివర్సిటీ మీ అనకాపల్లి ఎంపీ గారి దగ్గర వస్తే, వీటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లానింగ్తో తీసుకొచ్చి రాష్ట్రాన్ని నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి గారి కృషి వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి అదేవిధంగా మెడికల్ హబ్ కూడా, ఎడ్యుకేషనల్ హబ్స్ కూడా, మరి వీటి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కూడా లేదు. అలాంటిది ఇవాళ విట్టు విజయవాడకు వచ్చింది. ఎడ్యుకేషన్లో కానీ, మీ హెల్త్లో కానీ, అదేవిధంగా రోడ్స్లో కానీ, నదుల అనుసంధానంలో కానీ, అంద్రి నీవా వరకు కూడా ఇక్కడ ఉండేటటువంటి నీరుని, జలాన్ని శ్రీశైలం నుంచి అటు తీసుకెళ్ళటానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు వేసుకుంటూ ఇవతల మన ఉత్తరాంధ్రలో 1 ఇయర్లో 250 కోట్లు పెట్టి తోట పెళ్ళిని పూర్తి చేసుకొని ఈ ఏడాది నీరు వస్తుంది. ఇక్కడ సగం మంది ఉత్తరాంధ్ర వాళ్ళే ఉంటారు, ఒకసారి వెళ్ళి చూడండి.
అదెప్పుడో పదేళ్ల క్రితం మన ప్రాంతానికి రావాలి తెలకపోయారు 450 కోట్ల ఎక్కువ కాదు 1 లక్ష కోట్ల బిల్లులు ఇచ్చారు జలయజ్ఞం ధనయజ్ఞం అయిపోయింది ఈ 450 కోట్లది మాత్రం 10 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ వేశారు మళ్ళీ ఆయన వచ్చారు 250 కోట్లు ఒకసారి పెట్టి రెండు జిల్లాలకు ఉపయోగపడేటటువంటి తోటపల్లిని ఆథరైజ్డ్గా అనాథరైజ్డ్గా 3 లక్షల ఎకరాలు ఏడాది పండింది ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఏఓబి ఎన్కౌంటర్ ఓ బోటకమణి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ రామ్ కుమార్ ఆరోపించారు విజేఎఫ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎదురు కాల్పులు జరిగిన సంఘటన స్థలాన్ని ఓపీడీఆర్ పీఓడబ్ల్యూ సభ్యులు పరిశీలించి చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు ఈ ఆకస్మిక దాడి నుండి తప్పించుకొని పారిపోయిన ఆదివాసీలను పోలీసులు వెంటాడి కాల్పులు జరపడమే కాకుండా రామగూడ గ్రామంలో ప్రవేశించి ఓ ఇంటిలో మావోయిస్టు ఉన్నారని ఆ ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారని మండిపడ్డారు మావోయిస్టులు నిర్వహించిన రైతుల సమావేశానికి స్థానిక ఆదివాసీలు వచ్చారని తెలిసి వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు వందల సంఖ్యలో పోలీసులు దిగి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లి ఈ దారుణ కాండకు పాల్పడడం దుర్మార్గమన్నారు చట్టబద్ధ పాలన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్రపతి జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఎదురు కాల్పుల సంఘటనలో ప్రజలను చంపిన పోలీసుల పేర్లు ప్రకటించి వారిపై ఐపీసీ 302 చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మృతుల కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి గ్రీన్ హంట్ ఆపరేషన్ను శాశ్వతంగా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏపీడీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు టి ఈశ్వర్ పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి తదితరులు పాల్గొన్నారు కాల్పుల పేరుతో 31 మంది మరణించినారని చెప్పినటువంటి సంఘటనా ప్రాంతం ఏదైతే ఉందో ఆ సంఘటనా ప్రాంతానికి వెళ్లడం జరిగింది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను విచారించడం జరిగింది సో ఈ సంఘటన జరిగిన సమయంలో ఈ రైతుల సమావేశం జరుగుతూ ఉంది ఈ రైతుల సమావేశం మావోయిస్టుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ మావోయిస్టుల ఆధ్వర్యంలో జరుగుతున్న రైతులు అంతా కూడా కొండ దిగువ భాగంలో దక్షిణ దిశలో ఉన్నారు పోలీసులు తూర్పు దిశ నుంచి ఉత్తర దిశ నుంచి వాళ్ళ మీద ఎత్తు ప్రాంతం నుంచి అంటే కొండ పైభాగం నుంచి దిగువ భాగానికి అటాక్ చేశారు అది ఎలా నిర్ణయించుకున్నాము అంటే అక్కడ ఉన్నటువంటి పైన నుంచి కిందికి ఉన్నటువంటి చెట్ల మీద మాత్రమే బుల్లెట్ గుర్తులు ఉన్నాయి చెట్లకు తగిలినటువంటి గుర్తులు సో కాబట్టి పైన ఉన్నటువంటి వాళ్ళు అజాగ్రత్తగా లేదా అప్రమత్తంగా లేనటువంటి వీరిపైన ఏకపక్షంగా దాడి చేసి హత్యాకాండను సృష్టించారు అని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా బాకూరి వెంకటరమణ రాజు అనే అతనికి తొడకు గాయమై కింద పడిపోతే అతన్ని స్వాధీనంలోకి తీసుకున్నటువంటి పోలీసులు మెడ మీద ముఖం మీద బాగా కొట్టి హింసించిన తర్వాత అతన్ని దగ్గర నుండి కాల్చి చంపడం అనేటువంటిది జరిగింది సంఘటనలో పాల్గొన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ప్రకటించి వాళ్ళందరి మీద చట్ట ప్రకారం 302 ఐపీసీ 120B ఐపీసీ కింద ఇంకా తగినటువంటి సెక్షన్లను పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి తర్వాత వీరి మీద ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత వీళ్ళని కోర్టులో విచారించి వీళ్ళకు శిక్ష విధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తర్వాత లక్కన్ గొల్లూరు అనే అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు మల్కన్గిరి పోలీస్ స్టేషన్లో నుంచి మల్కన్గిరి ఎస్పీ ఆఫీస్లో ఉన్నారని చెప్పేసి అతని తమ్ముడు శ్రీరామ్ గొల్లూరి చెప్తున్నాడు అతన్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం పెద్ద నోట్ల మార్పిడి ప్రభావం 4వ రోజు నగరంలో ఎక్కువగా కనిపించింది సహజంగా ఆదివారం సెలవైనప్పటికీ నోట్ల మార్పిడికి బ్యాంకులు పోస్టాఫీసులు యథావిధిగా పనిచేశాయి దీంతో సాధారణ రోజులకు మించి జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు 2 రోజుల్లో అంతా సర్దుకుంటుందని పాత నోట్ల మార్పిడి విషయంలో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదంటూ నోట్ల రద్దు సమయంలో ప్రకటనలు గుప్పించిన పాలకులు అధికారులు 4 రోజులు గడిచినప్పటికీ సమస్య రోజురోజుకి జటిలంగా కనిపిస్తుందే తప్ప తగినంత చిల్లర నోట్లను అందుబాటులో ఉంచిన దాఖలాలైతే ఏ కోశానా కనిపించడం లేదు 500, 1000 రూపాయల నోట్ల స్థానే 2000 రూపాయల నోటు ఇవ్వడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు ఆ నోటుకైనా చిల్లర దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు కనీసం కొత్త 500 రూపాయల నోటునైనా త్వరగా విడుదల చేయాలని జనం అయితే కోరుతున్నారు
రూపాయల నోట్లు ఇచ్చినా కూడా ఈ పంచాయతీ నోట్లలాగే అవి పట్టుకెళ్ళి ఎవరు చిల్లర ఇవ్వట్లేదు. అవి ఉన్న వేస్ట్ అనే షాపులో కూడా మనకు కూడా అనిపిస్తుంది. చిల్లర ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీరు 100 200 కొంటే 1800 ఇవ్వాలంటే ఇబ్బందే కదా, 500 నోట్లు ఏమని చెప్పేసారు ఇవ్వట్లేదు. ఈ నోట్లు దించడం వల్ల మంచిది అనిపిస్తుంది కానీ సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటి వల్ల. ఇప్పుడు దాకా మనకి 500 రూపాయలు ఉన్నాయనుకుంటాం, ఇప్పుడు వచ్చిన తర్వాత 2000 రూపాయలు ఉన్నాయంటున్నారు. బ్యాంకులో కూడా మరి వాళ్ళు ఎక్కువ నోట్లు తీసుకుని ఉంటే బాగున్నాం, మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఇచ్చేస్తున్నారు లేవని డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. మంచిగా ఏం తెలుస్తుంది ఉన్న వాళ్ళకి తెలియలేదు. ఎందుకంటే మరి మనకి ఉన్నాయి ఏంటంటే ఒక 4000 5000 10000 తప్ప ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు ఆనలేదు. ఇక్కడ ఎక్కువ ఉన్నవాళ్ళు మరి అది ఐటీ శాఖ వాళ్ళు ఏమన్నా దాన్ని తీసి బయట ఏమన్నా పెడితే తెలుస్తుంది. అని మంచి 100 రూపాయలు ఎక్కువ ముద్రించి జనాలకు ఇబ్బంది లేకుండా ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడా నివసించేటట్లుగా ఏదైనా వస్తువులు కొనే రూపంలో మనకి చిల్లర రూపంలో 100 రూపాయలు ఎక్కువగా ముద్రించవలసిందిగా ఈ గవర్నమెంట్కి మీకు మా మొత్తం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య వార్త. ఫైబర్నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మసత్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891 428 4000 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. నగరంలోని ఏటీఎం కేంద్రాలు ఉత్సవ విగ్రహాల్లా దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన జనం చిన్న నోట్ల కోసం ఏటీఎంలను ఆశ్రయిస్తుంటే అక్కడ చొక్కెదురే అవుతోంది. కావలసిన నోట్లు అందక నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనాల్లో పెట్రోల్ నింపుకొని ఎక్కడికెక్కడ ఏటీఎంలున్నాయో అన్ని చుట్టబెట్టినా ఎక్కడికెళ్లినా నో మనీ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో విస్తుపోతున్న జనం పాత 500 రూపాయల నోట్లు అలాగే 1000 రూపాయలతో పాటు ఏటీఎం కార్డులు జేబులో పెట్టుకుని తల బాదుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు మాకు ఈ నోట్లు తెప్పాలంటూ లబోదిబోం అంటున్నారు. నల్లధనం వెలికితీత మాట అటుంచితే ఉన్న ధనం మార్చుకోలేక సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 500 1000 రూపాయలను నోటు కంటే 100 రూపాయల నోటుకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఏటీఎం చూస్తే వీళ్ళు మొత్తం క్లోజ్ చేశారు. 100 200 ఏటీఎంలు ఆన్ అయ్యి ఉన్నాయన్నారు. ఒక్క ఏటీఎం కూడా రన్ అవ్వట్లేదు. ఏ బ్యాంక్ రన్ అవుతుందో ఆ బ్యాంక్ దగ్గర ఒక ఏటీఎం పెడుతున్నారు. ఆ ఏటీఎంలో జనాలు కూర్చేసుకుంటున్నారు. పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో కూడా 500 రూపాయలు ఇచ్చినా తీసుకోవట్లేదు. వాళ్ళు ట్రీట్మెంట్ అవ్వలేక వాళ్ళు కూడా అనారోగ్యపడి చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు అడుగుతుంటే అదిగో ఇస్తాం ఇది ఇస్తాం అలా చూపిస్తారు. కార్డు అడుగుతుంటే డూప్లికేట్ బిల్ చేస్తారంటే నేను ధనం పెట్టి కార్డు అడుగుతున్నాను. 1,10,000 50,000 అడిగాం. బంగారు షాప్ వెళ్తే బంగారు షాప్ కూడా తీసుకోవట్లేదు. ఇది నెక్స్ట్ క్రెడిట్ కూడా కార్డు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఏంటి మా పరిస్థితి? గవర్నమెంట్ బాగుంది, అంతా బాగుంది. ఎందుకు మధ్యవర్తి కుటుంబాలకి ఇలా చేస్తే ఇంకేంటండి? మధుమేహం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేజీహెచ్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కేఏవి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 నవంబర్ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఆ రోజు ఉచితంగా షుగర్ పరీక్షలు అవసరమైన వారికి మందులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా వారసత్వం, ప్రస్తుత ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల 15 ఏళ్ల పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తోందని, ఇందుకు బేకరీ ఫుడ్ తీసుకోవడం, తగినంత ఎక్సర్సైజ్ లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆటలు ఆడకపోవడం వంటి కారణాలు వివరించారు. చూస్తే ఆహార అలవాట్లు బాగా మారాయి. ఎక్కువగా నూనె బేస్డ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. ఇంట్లోనే కాకుండా బయట కూడా అదే తింటున్నారు. పూర్వకాలంలో యాన్ యావరేజ్ చూసుకుంటే సంవత్సరానికి 1 2 పండుగల్లో ఇవన్నీ తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు అవకాశం ఉంటే రోజులో 2 3 సార్లు కూడా ఇటువంటి ఫుడ్ పెరిగింది. ఈ కారణాల వలన అందరికీ కూడా షుగర్ వ్యాధి ఎక్కువగా జరిగింది. అయితే ఆ పద్ధతిలో చూసుకుంటే మనం పిల్లల విషయానికి వస్తే పిల్లలకి స్కూళ్ళల్లో మీరు చూస్తే ఎవరికి ప్లే గ్రౌండ్స్ లేవు, ఆటలాడే ప్లే గ్రౌండ్స్ లేవు. రెండవది ఆటలాడే సమయం కూడా లేదు. వాళ్ళు ఉదయం స్కూల్కి 7 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకు వస్తున్నారు.
అక్కడ ఆడడానికి అవకాశం లేదు, ఇంట్లోనూ కూడా ఆడడానికి అవకాశం లేదు. రెండవది టీవీలు కంప్యూటర్స్ రావడం వల్ల ఎక్కువ మంది వాటి ముందు కూర్చొని ఎక్కువగా అన్నీ చేస్తున్నారు. వాటి వల్ల కూడా వాళ్ళకి శరీరక శ్రమ తగ్గింది. రెండవ వైపు చూస్తే స్ట్రెస్, చదువు చదువు అని చెప్పి మనం వాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టడం వలన వాళ్ళకి ఎక్కువగా మానసిక ఒత్తిడి పెరిగి ఈ రెండు కారణాల వలన ఆహార నియాల వలన చిన్నపిల్లల్లో కూడా షుగర్ వ్యాధి బాగా పెరిగింది. అంటే మీరు చూడండి, పూర్వకాలంలో 1990s 1980s చూసుకుంటే మనకి ఓన్లీ 50 సంవత్సరాల పైబడి వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చేది. ఇప్పుడు చూస్తే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి వస్తుంది. అంటే ఒక పేషెంట్కి 15 సంవత్సరాల్లో షుగర్ వ్యాధి వస్తే వాళ్ళు 60 సంవత్సరాలు బతుకుతారనుకుంటే వాళ్ళు 45 సంవత్సరాల పాటు షుగర్ వ్యాధితో బాధపడాల్సి ఉంటుంది. అందువలన పిల్లలకు వచ్చిన షుగర్ వ్యాధిని మనం తీవ్రంగా గమనించి వాళ్ళకి రాకుండా అవకాశం ఉంటే మనం వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు నియమాలు మార్చి వాళ్ళకి రాకుండా చేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరగబోదని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. పెందుర్తిలో కాపు సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి కళా వెంకట్రావు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళా వెంకట్రావు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం చినముసిరివాడలో నిర్మించిన ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చీమలాపల్లి శ్రీకృష్ణ దేవరాయ సంక్షేమ సంఘం ప్రతినిధులు, సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టి 2.5 ఏళ్లు గడుస్తున్న ఇంతవరకు సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె లోకనాథం విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వాన తొలి కేబినెట్ సమావేశం నగరంలో జరిగినప్పటికీ 100 రోజుల్లోనే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. పంచగ్రామాల ప్రజలు, కొండవాలు ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిశీలించేందుకు పార్టీ ఆధ్వర్యాన వారం రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ఓ పాదయాత్ర చేపడుతున్నట్లు లోకనాథం వెల్లడించారు. అందులో భాగంగా తొలి రోజు గోపాలపట్నం బాజీ జంక్షన్ నుండి ఈ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ పాదయాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22వ తేదీన చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వరంగల్ జైలు నుంచి తప్పించుకున్న 2 ఖైదీల్లో ఓ ఖైదీని గాజువాక పోలీసులు పట్టుకున్నారు. శ్రీనగర్ వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ఇతడిని స్థానిక క్రైమ్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. పరారీలో ఉన్న 2 ఖైదీల్లో పట్టుబడిన ఖైదీ పేరు సైనిక్ సింగ్గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యాన ఈ నెల 21వ తేదీన రామకృష్ణ బీచ్ సమీపాన సీ పార్లర్ క్యాంటీన్ వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లిపల్లి ఎల్లాజీరావు తెలిపారు. విజేఎఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం అన్నదానం, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు
పెన్షన్ మంజూరు చేయాలని, ఏడాదిలో 2 నెలల చేపల వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి 10,000, 100 కేజీల బియ్యం చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు చోడిపల్లి సోములు తదితరులు పాల్గొన్నారు. మాకు మా మరబోట్లకి 700-800 బోట్లు ఉందండి మన ఫిషింగ్ హార్బర్లో. ఆ బోట్లకి 3,000 లీటర్లు డీజిల్ ఇచ్చి నెలకి నెల ఒకటికి 3,000 లీటర్లు డీజిల్ ఇచ్చి నెలకి లీటర్కి 6.30 రూపాయలు ఇస్తున్నారండి. మీ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి పెట్టి డిమాండ్ ఏంటంటే ఆ 6.30 రూపాయలని 10 రూపాయలు చేసి లీటర్ ఒకటికి 10 రూపాయలు ఇవ్వమని, రెండోది ఏంటంటే ఆ 3,000 లీటర్లు 6,000 లీటర్లు నెలకి ఇచ్చినట్లుగా ప్రభుత్వాన్ని మేము మీ ముందు డిమాండ్ పెడుతున్నాం సార్. మాది ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా 21/11/2016 ఆర్కేపీ ఇచ్చి మన సీ పార్లర్ క్యాంటీన్ దగ్గర భారీగా భోజనాల కార్యక్రమం, బట్టల కార్యక్రమం భారీగా ఎరువు జరిగినట్టుగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. అది మా గణేష్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదే ఇదంతా ఈ కార్యక్రమం అంతా ఎరువు కూడా ఆయన మా ఎమ్మెల్యే గారి చేతుల మీదే ఇది జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ జారీ చేసిన విశ్వేశ్వరాయ పీహెచ్డీ స్కీమ్లో పీహెచ్డీ ఫెలోషిప్ నోటిఫికేషన్ ప్రకారం సీట్లను సమానంగా పంచాలని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి బి వెంకటరమణ డిమాండ్ చేశారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫుల్ టైమ్గా 10 సీట్లు, పార్ట్ టైం 20 సీట్లుగా కేటాయిస్తున్నట్లు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విభాగం నోటిఫికేషన్లో జారీ చేసిందని తెలిపారు. 16/10 3 విభాగాలకు పరీక్ష రాయించి 31న ఫలితాలు విడుదల చేసి ర్యాంకులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అయితే నోటిఫికేషన్ ప్రకారం సమానంగా పంచాల్సిన సీట్లను పక్షపాత ధోరణితో ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నతాధికారులు కొన్ని కేటగిరీలకు సీట్లు లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని మండిపడ్డారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమగ్ర పరిశీలన జరిపి న్యాయం చేయాలని కోరారు. విశ్వేశ్వరయ్య పిహెచ్డి స్కీమ్ ఫెలోషిప్ కోసము, పిహెచ్డి ఫెలోషిప్ కోసము అప్లికేషన్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే అప్లై చేసాం సార్. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు దీనికి. దీనిలో నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారంగా ఫుల్ టైంకేమో 10 సీట్లు ఉన్నాయి, పార్ట్ టైంకి 20 సీట్లు ఉన్నాయి, మొత్తం 30 సీట్లు. 3 డిపార్ట్మెంట్లు ఎలిజిబిలిటీ ఉన్నారు సార్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. మేము ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ని. సో మేము దానికి 1,000 రూపాయలు డీడీ కూడా కావాలన్నాను. డీడీ కట్టేసి మాలాంటి కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్ టైమ్ పార్ట్ టైం 2 అప్లై చేశారు వేరువేరుగా. దీనికి 1,000 రూపాయలు డీడీ, దానికి 1,000 రూపాయలు డీడీ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. 16/10 అక్టోబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా 10 సీట్లు ఉన్నాయి కదా అని అప్లై చేసాం. బాగా చదివి ప్రిపేర్ అయ్యి అప్లై చేస్తాం. మొత్తం మీద చేసి ఎగ్జామ్ రిజల్ట్ 31 తారీఖున రిలీజ్ చేశారు సార్. 31 రిలీజ్ చేసినప్పుడు కూడా వీ గాట్ గుడ్ ర్యాంక్స్ అండ్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్లో ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన ఉన్నారు. తీరా రిజల్ట్ అయిపోయిన తర్వాత మొన్న మన రీసెంట్లీ ఇక్కడ అసలు ఫుల్ టైము ఎలక్ట్రికల్ సీట్లు లేవని చూపించారండి. దానికి కూడా ప్రూఫ్ ముందరుంది, డిస్ట్రిబ్యూషన్ చేయండి. అసలు ఎలక్ట్రికల్ ఫుల్ టైము సీట్లే లేవన్నప్పుడు ముందే చెప్పుంటే మేము అప్లై చేసేవాళ్ళం కాదు కదా సార్. ఇప్పుడు అవసరంగా 1,000 రూపాయలు డబ్బులు డీడీ కట్టాము, దాంతోపాటుగా చదివేము, మెరిట్ వచ్చింది. ఈ విషయాలను మనం మినిస్టర్ గారికి, వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, ప్రిన్సిపల్ గారికి రాతపూర్వకం కూడా ఇచ్చాము 2-2 సార్లు. అందరూ ఇది అన్యాయం జరిగిందని మాట్లాడతారు, రిజిస్టర్ అన్యాయంగా జరిగింది అంటున్నారే కానీ సరైన రెస్పాన్స్ తీసుకొని ఏం చేయలేదు. కాపు నేత ముద్రగడ పద్మనాభం పోరాట ఫలితంగా ఈ నెల 14న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే బీసీ కమిషన్ ముందు తమ స్థితిగతులను తెలియచేయాలని కాపు సేన గౌరవ అధ్యక్షులు బిఎన్ మూర్తి కాపు కులస్థలకు పిలుపునిచ్చారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జాబితాలో కాపులను చేర్చాలన్న ముద్రగడ పద్మనాభం ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం కమిషన్ను నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. కాపు, బలిజ, తెలగ ప్రజలందరూ తరలివచ్చి బీసీ కమిషన్కు తమ వెనుకబాటుతనాన్ని తెలియచేయాలని కోరారు. ఈ సమావేశంలో కాపు సేన రాష్ట్ర నాయకులు ఆర్ఏపీ ప్రకాష్, కాపునాడు జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా పరిషత్లో ఈ బీసీ కమిషన్కి మీరందరూ, కాపు ప్రజలందరూ కూడా తరలివచ్చి మన ఒక వాస్తవ స్థితిగతుల్ని ఈరోజు బీసీ కమిషన్కి తెలియపరుచుకుని మరి మనల్ని తిరిగి బీసీ జాబితాల్లో చేరుస్తానికి మన వంతు బాధ్యత మనం నిర్వహించాలని చెప్పి విశాఖ జిల్లా కాపు ప్రజలందరికీ కూడా
మేము జేఏసీ తరపు నుంచి పిలిపిస్తున్నాం. జరగబోయే ప్రభుత్వం మన బీసీ స్టేటస్ గురించి పంపించిన మంజునాథ్ కమిషన్ ముందుకు మన విశాఖ కాప్ సోదరులు సోదరులు ప్రతి ఒక్కరు కాప్ అనే వాళ్ళందరూ కూడా రావాలని ఈ సందర్భంగా అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మనందరం ఐక్యంగా మన బీసీ స్టేటస్ గురించి మన నాయకుడు భద్రకట పద్మనాభం గారు చేస్తున్న పోరాటానికి ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి మంజునాథ్ కమిషన్ వేయడం జరిగింది. సో రేపు ప్రతి ఒక్కరు వచ్చి మన యొక్క ప్రాబ్లమ్స్ మనం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం బీసీ సాధించుకోవడానికి ఒక చివరి అవకాశం అనుకుంటున్నాను అదే దాని గురించి అని చెప్పి ప్రతి సోదర సోదరిమణులు ఈ దీన్ని ఒక పిలుపుగా పరిగణించి ఇదే మన అవకాశం అనుకుని అందరూ రేపు ఉదయం 10:30 జిల్లా పరిషత్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రహదారి ఆక్రమణపై మింది గ్రామస్తులు కథను తొక్కారు. రహదారి మధ్యలో శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యం గొయ్యి తవ్వి వారి అవసరాలకు వినియోగించుకోవడాన్ని నిరసిస్తూ స్థానిక జేఏసీ ధర్నా నిర్వహించింది. రహదారి స్థలం ఆక్రమణకు గురైందంటూ గోడలపై పోస్టర్లను అతికించారు. శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులకు వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. రహదారి స్థల ఆక్రమణను సహించబోమని అమర్నాథ్ హెచ్చరించారు. రోజు మింది గ్రామ అభివృద్ధికి చెందినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అంతా కూడా దాదాపు 100-150 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి చెందినటువంటి బ్రిటిష్ రహదారి ఏదైతే ఉందో దాన్ని శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యం పూర్తిగా ఆక్రమణలోకి తీసుకొని ఈరోజు గ్రామం వాడుకుంటున్నటువంటి రహదారిని వారికి చెందినటువంటి కంటైనర్స్తోని సిమెంట్ బ్లాక్స్తోని ఈరోజు అడ్డగించినటువంటి వైనం కానీ లేకపోతే ఎలక్ట్రికల్ టవర్ వాళ్ళ అవసరాల కోసం వాడుతున్నటువంటి హెచ్టీ లైన్ కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేషన్ వేసినటువంటి రోడ్డును కూడా తవ్వేసినటువంటి వైనం దాదాపు 9 అడుగుల లోతు వరకు చూసి ఇవన్నీ కూడా చూసిన తర్వాత గ్రామ ప్రజానికి అంతా కూడా మాకు చెందినటువంటి మాకు ఉన్నటువంటి మా గ్రామానికి ఉన్నటువంటి రహదారిని తిరిగి మాకు ఇప్పించాల్సిందిగా అనేక మార్లు ఈ ప్రభుత్వాన్ని అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల్ని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం. మరి అధికారులు ఎందుకు స్పందించట్లేదో దాన్ని వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థం ఏంటో కూడా మాకు పూర్తిగా వచ్చేటువంటి పూర్తిగా అవగాహన లేనటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బినామీ ఆస్తుదారుల్ని వదలం, ప్రధాని మోడీ వెల్లడి. నోట్ల మార్పిడిపై ప్రత్యేక కంట్రోల్ రూమ్, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. చంద్రబాబు పాలనా దక్షతతో రాష్ట్ర అభివృద్ధి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు. ఏఓబి ఎన్కౌంటర్ పచ్చి బూటకం, న్యాయ విచారణకు ఓపీడీఆర్ డిమాండ్. 4వ రోజు తప్పని అవస్థలు, బ్యాంకులు ఏటీఎంల వద్ద జనం పడిగాపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.